ओम श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री पादवल्लभ नृसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेयाय नमः, आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। हरिः ओम। नमस्कारम्। शुभम टीवी प्रेक्षकुलकु शुभस्वागतम्। ఈ రోజు మనం తమోగ్రహాలుగా పిలువబడేటటువంటి రాహుకేతువుల యొక్క మార్పు ఈ 2020 సంవత్సరానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతోంది అనే అంశాన్ని మనం చెప్పుకుందాం। 2019 మార్చి 7వ తారీఖు మార్పు చెందినటువంటి యొక్క రాహుకేతువులు మళ్ళీ 2020 సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 23వ తారీఖున ఉదయం 10:27 ఉచ్చక్షేత్రాలుగా నిలవబడేటటువంటి యొక్క వృషభ రాశిలోకి అలాగే కేతు వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేటటువంటిది అత్యంత ప్రభావం చూపించబోతోంది అనేటటువంటి అంశాన్ని మనం చెప్పుకోవచ్చు। రాహుకేతువుల యొక్క మార్పు ఎప్పుడూ కూడాను కీలకంగా మారుతుంది। రాహుకేతువులు సంవత్సరంన్నర పాటు ఒక్కొక్క రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి। వాటి యొక్క సంచారం కూడా అపసవ్యంగా చేయబడుతూ ఉంటుంది। అపసవ్య సంచారం యాంటీ క్లాక్ వైస్ గా సంచారం జరుగుతూ ఉంటుంది। మిథున రాశిలో సంచారం చేస్తున్న రాహువు వృషభ రాశిలోకి ప్రవేశించారు। అటువంటి సంచారం రాహుకేతువుల యొక్క సంచారం వల్లనే మనకి కాలసర్ప దోషములు, సర్ప దోషములు, దాంపత్యము అలాగే సంతానము అత్యంత కీలకమైనటువంటి అంశాలన్నీ మనకి రాహుకేతువుల వల్ల మాత్రమే ఏర్పడబోతూ ఉంటాయి। అటువంటి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క మార్పుని మనం ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 23వ తారీఖున జరగడం అనేటటువంటిది ఏ ఏ రాశులకి ఉపయోగిస్తుంది, ఏ ఏ రాశులకి ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అనే అంశాలని తెలుసుకోబోతూ ఉన్నాం। ముందుగా మేషరాశి। మేషరాశి వారి యొక్క విధానాన్ని చూస్తే ఎంతో కీలకమైనటువంటి మార్పు అనేటటువంటి అంశాన్ని చెప్పుకోవచ్చు। ఎందుకంటే 2వ స్థానంలోకి మారుతుంది। ఇంతకాలం 3వ స్థానం మిథున రాశిలో సంచారం జరిగింది, ఇప్పుడు ఉచ్చక్షేత్రం అందున 2వ స్థానంలోకి మారడాన్ని గోచారంలో అత్యంత కీలకంగా చెప్తారు। గోచారంలో 2వ స్థానంలో ఉంటే సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యం, అర్థలాభం, యశస్కరం అనేటటువంటి శాస్త్రవచనం ప్రకారం చక్కనైనటువంటి మార్పు కనిపిస్తూ ఉంటుంది। ప్రజలందరినీ కూడా సమ్మోహనం చేయగలుగుతారు। ఎంతో కీలకమైనటువంటి యొక్క సమస్యల్ని కూడా ఇట్టే చక్క పెట్టుకొని ఇంటికి రాగలుగుతారు। అన్ని విషయాల్ని కూడా కూలంకషంగా పరిశీలించుకొని వాటిని సర్వసమర్థవంతంగా ఎదుర్కొని చక్కగా సమస్యల్ని పూర్తి చేయగలుగుతారు। అంతేకాకుండా సింగర్లు అంటే వాక్కుకి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, సింగర్లకి, డాన్సర్లకి, పురోహితం వృత్తిలో ఉన్నటువంటి వారికి అంటే వాక్కే సంపదగా జీవనం చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ రాహుకేతువుల యొక్క మార్పు ఎంతో కీలకంగా మారుతోంది అనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు। మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి। అన్ని రంగముల వారికి కూడా విజయం తథ్యం। అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి। అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది। దాని ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతతని, ఆనందాన్ని పొందగలుగుతారు। అన్ని రకాలైనటువంటి వస్తు, వాహన, స్వర్ణ ఆభరణాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు। ఆరోగ్యం బాగుంటుంది, వాక్ స్వాతంత్ర్యం పెరుగుతుంది। గతంలో మనం ఏది మాట్లాడితే ఏ రకమైన ఇబ్బంది వస్తుందో అనిపించేటటువంటి కాలం మారుతుంది। చక్కగా విందు వినోదాల్లో పాల్గొంటారు। అన్ని విధాలా కూడా శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి। సంపాదన కూడా పెరుగుతుంది। ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వారికి ఉద్యోగ సిద్ధి కలుగుతుంది। అష్టమంలో ఉన్నటువంటి యొక్క కేతువు యొక్క ప్రభావం వల్ల ఒక్కొక్క చోట మనం చేసేటటువంటి యొక్క పనులు చిన్న చిన్న ఇబ్బందులు కలిగించినా, మానసికమైనటువంటి అశాంతి నైరాశ్యానికి గురి చేస్తున్నా, రాహు మాత్రం సర్వకాలముల యందు కాపాడుతున్నాడు అనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు। అన్ని విధాలా మేషరాశి వారికి శుభయోగమే కలుగుతున్నది। జాతక రీత్యా గనక రాహు మంచి క్షేత్రంలో లేకపోతే కనుక కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది కనుక తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశీలన జరిపించుకోండి। మంచి స్థానంలో లేకపోతే గనక శాంతి జయించడం ద్వారా కొంత ఉపశమనాన్ని పొందవచ్చు। ప్రతినిత్యము దుర్గా స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి। మంగళవారం సుబ్రహ్మణ్యుడి దర్శనం చేస్తే అన్ని విధాల శుభయోగాలు మేషరాశి వారికి కలుగుతాయి।
ఇవి మనం రాహుకేతుల యొక్క మార్పుకి సంబంధించినటువంటి అంశములు. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.